మా ప్రాంతంలో కేదారేశ్వర వ్రతం చేస్తారు ఈ దాని ప్రాధాన్యత ఏంటి అది కూడా కేదారేశ్వర వ్రతం ఏందంటే భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరగాలి ఓకే కేదార అని అంటారు కేదారేశ్వర వ్రతం అంటారు దార అంటే భార్య అచ్చా ఓకే సో కేదార అంటే కహ అంటే కనామక బ్రహ్మ అదే విధంగా పురుషుడు ఓకే స్త్రీ పురుషులు అంటే పార్వతీ పరమేశ్వరులు ఎలాగైతే కలిసి ఉన్నారో అలా కేదారనాథ స్వామిని కూడా ఇవాళ కొలిచి ఏం చేయాలి అని అంటే శివలింగము కొన్ని ఏం చేస్తారంటే అది సంథింగ్ వచ్చా అట్లది ఏదో చేస్తారు అది ఒకటి కైండ్ ఆఫ్ మన తెలంగాణలో అయితే నాకు తెలుసు అది కైండ్ ఆఫ్ ఇది అదేనండి ఇది కేదార ఏం చేస్తారంట చేసి దారం చుడతారు వాస్తవంగా కేదారేశ్వర నోమ అనేది ఎప్పుడు వచ్చింది అని అంటే ఈ దీపావళికి ఏం చేస్తారు అంటే కేదార్నాథ్ స్వామి దేవస్థానాన్ని క్లోజ్ చేసేస్తారు మనకి ఆషాఢ శుద్ధ ఏకాదశికి కేదార స్వామి దేవస్థానం ఓపెన్ అవుతుంది ఓకే ఓపెన్ అయిపోయి మళ్ళీ దీపావళికి క్లోజ్ అయిపోతుంది క్లోజ్ అయిన తర్వాత మళ్ళీ ఇంకా 6 నెలల దాకా దేవస్థానం తెరవరు అవును దేవస్థానం తెరవనప్పుడు అందరి యొక్క ఆలోచన ఏంటంటే పురుషులు ఏం చెప్పారంటే స్వామి ఈ 6 నెలలు ఈ చల్లని చలికి సామాన్య మానవులు రాలేరు కదా అప్పుడు ఎలాగానంటే నేను ఇదే దీపావళి రోజు ఇక్కడ తాళం వేయగాని ఎవరెవరైతే కేదారేశ్వర వ్రతం చేస్తారో కేదారేశ్వర వ్రతంకి ఏం చేస్తారు అంటే ఒక గుట్టగా ఆహార పదార్థం వేస్తారు వేసి దానికి చుట్టూ దారం చుడతారు చుట్టి గుట్టకి పూజ చేస్తారు ఆ గుట్ట లాంటి దానికి పూజ చేస్తారు మీరు యూట్యూబ్లో ఎక్కడ గూగుల్లో సెర్చ్ చేయండి కేదారేశ్వర స్వామి జ్యోతిర్లింగం వెతకండి మీరు గుట్ట లెక్కనే ఉంటాడు ఆయన ఒక మంచి రాతిశిల గుట్ట లెక్క ఆకారం ఉంటుంది మామూలుగా శివలింగం అంటే రౌండ్ కనిపిస్తుంది కేదార స్వామిది అట్లా ఉండదు అందుకోసమే కేదారేశ్వర స్వామి నోము కూడా అలాగే గుట్ట లెక్క స్వామివారి యొక్క ప్రతిమలాగా చేసుకొని దానికి చుట్టూ పత్తి పత్తి వత్తులతోటి చేసిన దారాన్ని తర్వాత మామూలుగా యాక్చువల్ ఏంటంటే ఈ దారాన్ని ఎప్పటి నుంచి అనంటే దేవీ నవరాత్రులు అయిపోయిన తర్వాత నుంచి ఈ దారాన్ని అల్లడం స్టార్ట్ చేయాలి దారం పోగు చేయడం అంటే పత్తి తీసుకొని ఒక కర్ర ఉంటుంది ఒక చిన్న కర్ర కట్టెపుల్ల ఆ కట్టెపుల్లకి మనము బిచ్చ అంటాం మా తెలంగాణలో బిచ్చ అంటాము అంటే ఒక స్టోన్ ని రౌండ్ గా చెక్కి దాని మధ్యలో హోల్ చేసి దాని లోపల కర్ర పెట్టి తర్వాత దీని నుంచి దారం తీయాలి దారం తీసి దాన్ని కట్టి దీన్ని ఇలా ఇక్కడ తొడక పెట్టుకుని ఇలా అని తిప్పుతారనమాట అలా తిప్పినప్పుడు దారం వస్తుంది అనమాట దానికించి దారం లాగుతూ ఉంటుంది అనమాట అంటే ఒకప్పుడు పూర్వకాలంలో జంధ్యాలని కానీ ఈ కేదారేశ్వర వ్రతానికి కానీ దారాలు ఎలా అల్లుకోవాలి అని పూర్వకాలం అనమాట ఇప్పుడు టెక్నాలజీ వచ్చేసింది 5 రూపాయలు ఇస్తే దారం వచ్చేస్తుంది అంటే అలాగా డెడికేటెడ్గా అప్పుడు దారాలు లేవని కాదు అప్పుడు కూడా దారాలు అమ్మేవాళ్ళు ఉన్నారు కానీ యజ్ఞోపవీతము తయారు చేసుకోవాలన్నా బ్రాహ్మణుడు ఏం చేయాలంటే ఒక దివ్యమైనటువంటి మంత్రాన్ని చదువుతూ ఇది అరుణమని ఉంటుంది అనమాట గాయత్రి సూక్తము అరుణమని ఉంటుంది ఇది కేదారేశ్వర వ్రతంలో కేదారేశ్వర వ్రతంకైనా దేనికైనా ఈ దారము వాస్తవంగా మా ప్రస్తుతము మనం గుళ్ళోకి వెళ్తూ ఉంటాం దారం కట్టుకుంటూ ఉంటాం వాళ్ళు కంకణం కడతారు దారం కడతారు వాస్తవంగా కంకణం అంటే ఎక్కడికో తెచ్చిన దారాన్ని ఇలా తీసి ఆకు కట్టేసి కట్టుకోవడం కాదు ఆ కంకణము మంత్రబద్ధంగా తయారు చేయాలి ఆ దారాన్ని మంత్రబద్ధంగా తయారు చేయాలి ఇలా చేస్తూ అదొక బీజాక్షర మంత్రాలు ఉంటాయి ఆ బీజాక్షర మంత్రాలు రక్షణ మంత్రాలు ఉంటాయి అవి చదువుతూ నేను చెప్పిన విధానంలో దారం తయారు చేయాలి ఆ దారం తయారు చేసిన తర్వాత దాన్ని మనము అది అది మంత్రించి తయారు చేసిన దారం అది అది నీకు రక్షక ఉంటుంది ఏది వాడదా తీసుకొచ్చి దుకాణకి వెళ్ళిపోయి 5 రూపాయలు తీసుకొని దేవుడి మీద పెట్టేసి కట్టుకుంటాను అంటే హోప్ దాంట్లో నమ్మకం ద్వారా ఉంది అనుకుంది కానీ పాత పద్ధతి ఇది చాలా మందికి పాత పద్ధతులు తెలియదు ఏదో అమ్మవారు అనుగ్రహం యాక్చువల్గా మా ఇంట్లో మేము చాలా నిష్టగా ప్రతి సంవత్సరం చేస్తాం నమ్మకమైన మీ ఆర్థిక నేస్తం భవిత శ్రీ చిట్ ఫండ్స్ భవిత శ్రీ చిట్స్ తో శ్రీకారం బంగారు భవిష్యత్ కు సాకారం.